నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఘనంగా యోగా దినోత్సవం, పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా టీటీడీపీ, ఈ నెల 25-26 తేదీల్లో నిర్హార దీక్షకు రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి అందరికీ అందాలన్నదే జయశంకర్ కోరిక, వర్ధంతి వేడుకల్లో ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి. ఇంకా డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, మంత్రులు దేవినేని తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు నిద్ర లేయంగానే మనం అందరం కూడా ప్రపంచాన్ని మనం మొత్తం మనమే మోస్తున్నామని చాలా ఆరాట పడిపోతూ ఉంటాం, తొందరపడిపోతూ ఉంటాం. దానివల్ల టెన్షన్ లో ఒక గంటలో చేసే పని 10 గంటలు చేస్తాం. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్డ్ మైండ్ ఉన్నా, కన్ఫ్యూజ్డ్ బాడీ ఉన్నా మనం చేసే పనికి ఫలితాలు రావు. అది పోవాలంటే మనలో ఒక ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత ఇచ్చేది యోగా. అలాంటి యోగా ప్రపంచానికి ఇచ్చింది భారతదేశం. ఆ యోగాని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీనికి మనందరం గర్వపడవలసిన అవసరం ఉంది. అలాంటి శుభ సందర్భంలో మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, దేశంలో ఉండే యోగా చేసే ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఎవరైతే ఈరోజు యోగా చేస్తున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు మద్దతుగా నిలుస్తానని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి హరీష్రావు మల్లన్న సాగర్ బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా ఏటిగట్ట కృష్ణాపూర్లో ఈ నెల 25-26 తేదీన 48 గంటల నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. ఆడ రైతులకు 5.5 లక్షలు మీరు ఇస్తే మేము కేసీఆర్కు 250 ఎకరాల ఫామ్ హౌస్ ఏదైతుందో ఎకరాకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 250 ఎకరాల కేసీఆర్ ఫామ్ హౌస్ కు 25 కోట్ల రూపాయలు 48 గంటలలో మేము ఇస్తాం. మల్లన్న సాగర్ లో ముంపు గురైతున్న గ్రామ రైతాంగానికి, దళితులకు, పేదోళ్లకు, బీసీలకు అండగా ఉంటాం. అవసరమైతే మల్లన్న సాగర్ లో ఏటిగడ్డ కిస్తాపూర్ లో 48 గంటలు దీక్ష. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని టీజేఎస్సీ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు జేఎస్సీ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. రియల్టర్లు, కాంట్రాక్టులకు లబ్ది కూర్చే తెలంగాణను జయశంకర్ కోరుకోలేదని, తెలంగాణ అభివృద్ది అందరికీ అందాలన్నదే జయశంకర్ ఆలోచన అని ఆయన అన్నారు. జయశంకర్ సారు లేనటువంటి నోటును పూడ్చటం అయితే అనితర సాధ్యం. వారి స్థానాన్ని భర్తీ చేసే కెపాసిటీ ఎవరికీ సాధ్యం కాదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. మొట్టమొదటిది, జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవటం ఒక ఎత్తు అయితే, ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకోవటం అంతకంటే ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యతగా, అవసరంగా వారు చూశారు. ఆ వచ్చిన తెలంగాణ అభివృద్ది చేసుకోవటమే కాదు, అభివృద్ది ఫలితాలు అందరికీ దక్కాలన్నారు. అంటే ప్రజలందరి వికాసాన్ని వారు కోరుకున్నారు, ప్రజలందరికీ మేలు జరిగేటువంటి అభివృద్దిని వారు ఆకాంక్షించారు. అట్లాంటి ప్రజలు కేంద్రంగా గల అభివృద్దిని ఇవాళ తెలంగాణ జేఏసీ ఆకాంక్షిస్తున్నది. అట్లాంటి అభివృద్ది కోసం వలస పాలకులు కేవలం కాంట్రాక్టర్ల కోసము, లేదంటే రియల్ ఎస్టేట్ డీలర్ల కోసమో, కార్పొరేట్ శక్తుల కోసమో తెచ్చిన అభివృద్ది కాదు. తెలంగాణ అభివృద్ది తెలంగాణ ప్రజల కేంద్రంగా సాగాలన్నటువంటి జయశంకర్ గారి ఆకాంక్షను తప్పకుండా గౌరవిస్తూ దాన్ని ఆచరణలో తేవటానికి మా వంతు కృషి చేస్తామని మేము చెప్పదలుచుకున్నాం. రెండవది, జయశంకర్ గారు పదే పదే అన్నారు,
సమాజంలో చదువుకున్న వాళ్ళకు ఒక బాధ్యత ఉంది అని వారు చాలా స్పష్టంగా చెప్పింది. ఏంటంటే సమాజము సమస్యలతో ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఒక బాధ్యతగా సమాజ నిర్మాణంలో భాగం కావాలి, ప్రజలకు సహకరించాలి అని చెప్పారు. ప్రజలకు తమ సమస్యల పట్ల తమకు ఒక అవగాహన ఉంటుంది, కానీ వాళ్ళ మనం చేయవలసింది ఆ సమస్యలకు మూల కారణాలను తెలియజెప్పి వాటిని పరిష్కరించుకునేటువంటి శక్తి మనం ప్రజలకు కలిగించాలి. అది ఒక బాధ్యత. పదే పదే జయశంకర్ గారు అనేవారు, తెలంగాణ వచ్చేదాకా ఒక పోరాటం అయితే తెలంగాణ వచ్చినాక ఈ ప్రాంత అభివృద్ది కోసం మరింత సంఘటితంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వారు చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా జేఏసీ ఈ ప్రాంత ప్రజల యొక్క వికాసం కోసం సంఘటితంగా ప్రయత్నం చేస్తుందని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మూడవది, జయశంకర్ గారు చాలా గొప్పగా చెప్పిన మాట, ఏది కూడా మనం అధ్యయనం చేయకుండా మాట్లాడటానికి వీల్లేదు. ప్రతి విషయాన్ని లోతుపాతలు తెలుసుకుని అధ్యయనం చేసి సమస్యలకు మూల కారణాలను విశ్లేషించి అప్పుడు మనం కార్యాచరణ రూపొందించుకోవాలనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారి నుంచి మేము నేర్చుకున్నాం. ఖచ్చితంగా జేఏసీగా ఇలా ప్రజలకు ఒక హామీ ఇస్తున్నాం, ఏ విషయంపైన తొందరపాటు నిర్ధారణలకు జేఏసీ రాదు. అధ్యయనం ఆధారంగా మౌలికమైనటువంటి విశ్లేషణ ప్రాతిపదికగా ఒక శాస్త్రీయమైన దృక్పథంతోనే ఆ సమస్యలకు పరిష్కారాలను వెతికి ఆ పరిష్కార మార్గాలను ఆచరణలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అది జేఏసీ ఒక బాధ్యతగా స్వీకరిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా జయశంకర్ సార్ కోరుకున్నట్టు తెలంగాణ అభివృద్ది చెందాలి, ఆ అభివృద్ది ఫలితాలు ప్రజలందరికీ దక్కాలని జేఏసీ కోరుకుంటున్నది. ఈ అభివృద్దిని సాధించడానికి తెలంగాణ రాష్ట్రానికి సాధనకు ప్రయత్నం చేసినట్టే ప్రజలు, ప్రజా సంఘాలు, చదువుకున్నటువంటి విద్యావంతులు అందరూ కూడా ఆ అభివృద్ది కోసం భాగం కావాలని జయశంకర్ గారు ఆకాంక్షించారు. ఖచ్చితంగా వారి ఆకాంక్షల మేరకి మేమందరం నిబద్ధతతో రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత వికాసం కోసం పనిచేస్తామని, అందుకే కంకణబద్ధులై ఉన్నామని జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అట్లాంటి అభివృద్ది కోసం సంఘటితంగా కృషి చేస్తాం. అందరూ కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ యూనివర్సిటీలో చదువుతున్న నరేష్ అనే తెలుగు విద్యార్థి ప్రమాదవశాత్తు లివర్ మార్ నదిలో పడి చనిపోయాడు. మృతుడు జగ్గయ్యపేట మండలం బండిపాలెం వాసిగన్ పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకి అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రాన్ పాస్కో సిటీలో ఎంఏజే టామ్ పోయిండు, అక్కడ మిస్ అయిందని ఫోన్ వచ్చింది. ఇంతవరకు అయితే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆందోళనలో ఉన్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో నిన్న సాయంకాలం 4 గంటలప్పుడు మిస్సింగ్ అయిందని ఒక ఫోన్ వచ్చినది. ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మొత్తం పూర్తి ఆందోళన ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి వర్యులు, జిల్లా మంత్రి వర్యులు, కృష్ణా జిల్లా మంత్రి వర్యులు, జలవనరుల శాఖ మంత్రి వర్యులు తొందరగా ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం అండి. బీజేపీ ఎంపీ మహేష్ గిరి ప్రపంచ 2వ యోగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి ముందే యోగా చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసులో తనపై కేజ్రీవాల్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన 2 రోజుల క్రితమే అక్కడ దీక్షకు దిగిన విషయం తెలిసింది. తనపై చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. بہت زیادہ خراب چل رہی ہے اور کمزوری بہت زیادہ ہو گئی ہے اور خاص طور پر ان کا گلا کام نہیں کر رہا ہے, زبان کی چپ کھل نہیں پا رہی ہے. تو رات کو ڈاکٹر نے یہی بولا ہے کہ آپ پانی پی لیجیے, لیکن وہ پانی نہیں پی رہے. مہیش گری جی ایک آدھیاتمک ویکتی ہے اور آدھیاتمک ویکتی کی جو چرتر ہتیا ہوتی ہے نا, مجھے لگتا ہے وہ ہتیا سے بھی زیادہ خطرناک اس کے لیے مشکل ہوتی ہے. دلی کے مکھیہ منتری جی نے مہیش گری کی چرتر ہتیا کیا ہے. میں مکھیہ منتری جی سے یہی نویدن کرتا ہوں کہ آپ کے پاس اگر کوئی بھی ثبوت ہے. ఆర్బీఐ గవర్నర్ రాజన్ పని అయిపోయిందని, ఇక తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై దృష్టి పెడతానని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ఏజెంట్ అయిన రాజన్ వెంట పడ్డానని ఆయన పని అయిపోయిందన్నారు. ఇక కేజ్రీవాల్ పై తన టార్గెట్ ను స్వామి వెల్లడించారు.
అమెరికాలో రిపబ్లికన్ తరపున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ పై ఓ బ్రిటన్ యువకుడు హత్య యత్నం చేశాడు. 19 ఏళ్ల మైకిల్ స్టాన్ ఓ పోలీస్ వద్ద ఉన్న తుఫాక్ని లాక్కొని ట్రంప్ పై కాల్పులు జరపబోయాడు. లాస్ వేగన్ సమీపంలో ట్రెజర్స్ హైలాండ్ కాసిలో వద్ద ట్రంప్ ఓ ర్యాలీలో నిర్వహిస్తున్న వేళ ఈ సంఘటన చోటు చేసుకుంది. We begin tonight with federal authorities now revealing what they say was a plot to kill Donald Trump. A man driving across state lines, showing up at a rally in Las Vegas, and reaching for an officer's gun. As the Donald Trump rally got underway this weekend at the Treasure Island Hotel and Casino, a young man approached a police officer stationed at the event and asked for an autograph. Then, without warning, the man went for the... కెనడాలోని సస్కటూన్ ప్రాంతంలో కన్సర్ట్ కి హాజరైన బీబర్ పాట పాడుతూ స్టేజ్ పై అటు ఇటు తిరుగుతూ ఉన్న క్రమంలో స్టేజ్ పై ఉన్న రంధ్రంలో బీబర్ ఇరుక్కుపోయాడు. దీనివల్ల ఆయనకు పెద్ద ప్రమాదమేమి జరగలేదు, కానీ రంధ్రంలో ఒక్కసారి పడిపోవడంతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు ఈ పాప్ సింగర్. బీబర్ పడిపోయినప్పుడు రికార్డ్ అయిన వీడియో సోషల్ సైట్ లో చక్కర్లు కొడుతుంది. గతంలో కూడా బీబర్ ఇలానే ఓ కార్యక్రమానికి వెళ్లి స్టేజ్ పై నుండి పడిపోయాడు. విజయవాడలో ఘనంగా యోగా దినోత్సవం, పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా టీటీడీపీ ఈ నెల 25-26 తేదీల్లో నిర్హార దీక్షకు రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి అందరికీ అందాలన్నదే జయశంకర్ కోరిక, వర్ధంతి వేడుకల్లో ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంటీవీ తెలుగు.